పుదీనామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందనే చూద్దాము. సో మకర రాశి వాళ్ళకి మీకు ప్రొఫెషనల్ లైఫ్లో బెటర్ ఆపర్చునిటీస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగంలోకి వస్తున్నా, ఎవరైనా కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలన్నా, అసలు వృత్తిపరమైన అభివృద్ధి ఆపర్చునిటీస్, మల్టిపుల్ ఆపర్చునిటీస్, అట్లానే జాబ్ చేంజెస్కి పాసిబిలిటీ ఉంది, ఇల్లు మారడానికి కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది, అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చాలా బాగున్నాయి. సో మీరు పిల్లల కోసం కొంత కష్టపడతారు, ఖర్చు పెడతారు, కానీ పెట్టిన ప్రతి రూపాయి 10 రూపాయల కింద తిరిగి వస్తుంది. అంటే మీ పిల్లలు విదేశాలకు వెళ్ళడానికి బాగా ఖర్చు పెట్టారు, కానీ వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఫైనాన్షియల్ గెయిన్స్ తోటి మీకు మంచి బహుమతి, అంటే మీరు ఎంత ఖర్చు పెట్టారో, ఎంత కష్టపడ్డారో దానికి మించిన ఫలితము అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో ప్రొఫెషనల్ లైఫ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, మీకు కంఫర్టబుల్ లైఫ్ స్టైలు. సో మీరు అనుకున్న విధంగా మీ పిల్లలు చాలా కంఫర్టబుల్గా ఉంటారు, మీకు అనుకూలత బాగుంటుంది, అండ్ అట్లానే ఫైనాన్షియల్గాను అండ్ ప్రొఫెషనల్గాను బాగుంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి అనుకూలత చాలా బాగుందని చెప్పచ్చు. కుటుంబ బాధ్యతలు, వాటి గురించి మీరు శ్రమపడ్డము. సో ఫిజికల్ స్ట్రెయిన్, లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సి రావడం అనేది ఉంది. ఎందుకంటే మీ కుటుంబంలో వాళ్ళు కానీ, మీ స్నేహితులు కానీ మీ సహాయం కోసము ఆశించే అవకాశం ఉంటుంది. సో మీ ప్రెజెన్స్ అన్నమాట, మీ ఫిజికల్ ప్రెజెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ దాని కారణంగా మీరు కొంత శారీరక శ్రమ పడడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అండ్ శుభస్థానాలలో శుభగ్రహాలు సంచరించడం కారణంగా మీకు ఫైనాన్షియల్గా చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అట్లానే ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నట్టయితే, విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అద్భుతమైన అవకాశాలు. మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ రావడమే కాదు, ఎడ్యుకేషను టైమ్లీ, అంటే చదువు విద్య పూర్తవుతూనే ఇమీడియట్గా జాబ్ రావడానికి, ఫైనాన్షియల్ గెయిన్స్ మొదలవడానికి అనుకూలత చాలా బాగుందని చెప్పచ్చు. సో ముఖ్యంగా ఈ సొంత ఇంటి ప్రయత్నాలు మటుకు కొంత నిదానంగా ఉంటాయి, వాటిలో మీరు ఎంత ప్రయత్నించినా కాస్త స్లోగానే ఉంటుంది. కానీ ఈ ఆర్థిక పరంగా మీరు మీ అభివృద్ధి ఏదైతే ఉంటుందో అది మీకు కొంతవరకు మీ స్నేహితులని వాళ్ళని కొంత జలస్ ఫీల్ అయ్యేలా చేసే అవకాశం ఉంటుందన్నమాట. అది కూడా మీ పిల్లల విషయంలో, ముఖ్యంగా మీ పిల్లలు వాళ్ళ సక్సెస్, మీ బంధువుల్లో ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళ నుంచి వచ్చే ఆ జలసి, ఈ దృష్టి అంటారు, నరదృష్టి అంటారు కదా, ఈ నరదృష్టి ప్రభావం కొంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ కష్టము, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు అనేది మానేసి మీ సక్సెస్ని మాత్రమే 10 మంది చూసి, దాన్ని చూసి దానికి దాన్ని అదేదో మీకు ఫ్రీగా వచ్చినట్టు ఫీల్ అయ్యే అవకాశము, అలాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఎంత ఉన్నా కూడాను ఎక్కువ ఎగ్జిబిట్ చేసుకోకుండా ఉంటే మంచిది. అంటే మీ సక్సెస్ని మీరు అనుభవించండి, మీ పిల్లల సక్సెస్ని మీరు అనుభవించండి, కానీ ఎక్కువ మందికి చెప్పడం ద్వారా, తెలియజేయడం ద్వారా ఆ ఫలితాలు కొంత తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నరదృష్టికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఈ మకర రాశి వాళ్ళకి కొంత కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అండ్ మిగిలిన గ్రహ సంచారం కూడా చాలా బాగుంది, ట్రావెలింగ్ అనేది చాలా బాగుంది, పిలిగ్రిమేజ్, సో లైక్ టెంపుల్స్ విజిట్ చేయడం బాగుంటుంది. అయితే మీకు ఎవరైతే సలహాలు ఇస్తారో వాళ్ళ కారణంగానే మీరు ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే గురువు బాధ్యతలో ఉండి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళతోటే భేదాభిప్రాయాలు అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లానే వృత్తిరీత్యా కానీ అండ్ పర్సనల్ లైఫ్లో కానీ పిల్లలు, వాళ్ళకి శుభకార్యాలు, అండ్ అట్లానే మీరు శుభకార్యాల్లో పాల్గొనడము అండ్ ఇటువంటివన్నీ, అట్లానే ఖర్చు పెట్టడము. సో మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కానీ, పిల్లలకు కానీ, ట్రావెలింగ్ కానీ ఖర్చులు అనేవి కొంతవరకు కనిపిస్తున్నాయి. అది ముఖ్యంగా సంతానానికి సంబంధించి, సంతానము, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళకి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనేది కొంతవరకు మకరం వాళ్ళకి కనిపిస్తుందని చెప్పచ్చు. అలానే బాధ్యతలు పెరుగుతాయి, ఎందుకంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడము, దాని ద్వారా కొత్త బాధ్యతలు రావడము అనేది ఉంటుంది. సో మొత్తంగా చూసినట్టయితే మీకు విదేశీ అవకాశాలు చాలా బాగున్నాయి, ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి, ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, పిల్లలు వాళ్ళకి సంబంధించిన సక్సెస్ చాలా బాగుంది, కెరియర్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, కొత్తగా జాబ్లోకి వద్దాము అనుకున్న వాళ్ళకి అనుకూలత చాలా బాగుంది. ముఖ్యంగా లక్ష్మి అని ఏదైతే అనుకుంటామో, సక్సెస్ అనేది ఏదైతే అనుకుంటామో, అవి అన్నీ కూడా సిద్ధించడానికి లేదా జరగడానికి
అవకాశము ఈ మకర రాశి వాళ్ళకి బాగుంది అని చెప్పచ్చు. ఎప్పుడు కూడాను శుభగ్రహాలు కోణస్థానంలో సంచరిస్తుంటే ఫలితాలు చాలా బాగుంటాయి. అది కూడా గురువు లాంటి గ్రహము అటువంటి స్థానంలో సంచరించినప్పుడు అవార్డ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. మీరు చాలా నార్మల్గానే తీసాం కదా ఒక సినిమానో ఒక డాక్యుమెంటరీనో ఇంకోటో ఇంకోటో అనుకుంటారు, బట్ మీకు మానిటరీ గెయిన్స్ అనేవి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే చాలా బెటర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ముఖ్యంగా సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అండ్ అవార్డ్స్. అవార్డ్స్ రావడానికి దానికి చాలా బాగుంది అని అయితే చెప్పచ్చు. అండ్ హాస్పిటాలిటీ బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా మీకు సక్సెస్ అనేది చాలా బాగుంది. సో అంటే టూరిజం, హాస్పిటాలిటీ, సో హోటల్స్, ఇటువంటి ప్రొఫెషనల్ లైఫ్స్లో ఉన్న వాళ్ళకి బాగుందనే చెప్పచ్చు. ఈవెన్ స్పెక్యులేషన్ కూడా ఓకే, బట్ స్పెక్యులేటివ్గా ఉండేవాళ్ళు మటుకు ఈ అక్టోబరు, నవంబరు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉంది? సో కుంభం వాళ్ళకి ఎస్, మీకు కూడా అనుకూల ఫలితాలు బాగున్నాయనే చెప్పచ్చు. సో స్థాన చలనము, కుటుంబం నుంచి దూరంగా వెళ్ళడం, మీ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో వాళ్ళ నుంచి మీరు దూరంగా మీ చదువుకోవడానికో ప్రొఫెషనల్ లైఫ్కో వెళ్ళడానికి అవకాశం ఉంది. అండ్ ఈ సంవత్సరం అంతా కూడా మీకు ట్రావెలింగ్ అనేది కనిపిస్తుంది. సో షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అండ్ కెరియర్ పరంగా ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మీరు ఊహించిన దానికన్నా మంచి హైలీ రెప్యుటేటెడ్ ఎడ్యుకేషన్ పరంగా హైలీ రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి విద్యార్థులందరికీ అనుకూలత చాలా బాగుంది. సో గురుగ్రహ సంచారము అనుకూల ఫలితాలను ఇచ్చే విధంగా ఉంది. కాకపోతే అనుకోకుండా కొన్ని ఖర్చులు అయితే కనిపిస్తాయి. ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. రియల్ ఎస్టేట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ పరంగా చాలా బాగుంది. అండ్ కొంత రాజయోగ ఫలితాలు కనిపిస్తున్నాయి. మానిటరీ గెయిన్స్, ఫినాన్షియల్లీ, కుటుంబపరంగా, వృత్తిపరంగా, విద్యపరంగా, అంటే ఏది తీసుకున్నా అన్నిటి నుంచి అనుకూల ఫలితాలు అయితే బాగున్నాయి. అయితే ట్రావెల్, ఫారెన్ ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే మటుకు డిలే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రయాణాలలో లైక్ లేట్ అవ్వడం అన్నమాట. సో ప్రయాణాలు పెట్టుకున్నప్పుడల్లా కొంచెం పోస్ట్పోన్ అవ్వడము అండ్ అలాంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లానే జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ ఎంత బాగున్నా కూడాను కొంచెము పనివేళలు, సో లాంగ్ అవర్స్ పనిచేయాల్సి ఉంటుంది. బట్ కానీ మీరు ఏదైతే ప్రొఫెషనల్ లైఫ్లో ఎఫర్ట్స్ పెడతారో దానికి మించి ఫలితము వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, స్థలము లేదా ఇల్లు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా వారసత్వంగా రావాల్సినవి వచ్చే అవకాశము, అంటే కుటుంబపరంగా మీకు వారసత్వంగా రావాల్సిన ప్రాపర్టీస్ ఏమైనా రావాలన్నా కూడా అవి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే ఇంటి కోసం ఖర్చు పెడతారు, ఇంటీరియర్స్ అని, ఇల్లని, ఇంటికి సంబంధించిన కంఫర్ట్స్ అని, వెహికల్ తీసుకోవడము, ఇటువంటి వాటి కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ పేరెంట్స్కి, తల్లిదండ్రులకు కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. సో మీకు కూడా ఆల్మోస్ట్ లైక్ పార్టీ టైం లాంటిదే. సో అన్ని రకాలుగా కూడా శుభ ఫలితాలు మీకు కుంభం వాళ్ళకి ఉన్నాయని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే కొంత శారీరక శ్రమ అనేది కొంతవరకు కనిపిస్తుంది, బట్ మీరు పడ్డ కష్టానికి సరైన ఫలితము, అవకాశము, ఆపర్చునిటీ అన్నీ కూడా బాగుంటాయనే చెప్పచ్చు. సో ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఏదైనా ప్లాన్ చేస్తున్నా, వెహికల్ తీసుకోవాలనుకున్నా ఓవరాల్గా మే తర్వాత నుంచి మీరు అటువంటి ప్రయత్నాలలో సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పచ్చు. దెన్ మీనం వాళ్ళకి ఎలా ఉంది? సో మీన రాశి వాళ్ళు ఇట్స్ టైమ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మీరు మీకున్న వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుంది, అంటే మనం కొన్ని నమ్మకాలతో ఉంటాం, సో మీ నమ్మకాలను మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు ముఖ్యంగా రాశి నుంచి రాహు ట్రాన్సిట్ అవ్వడము, సప్తమంలో కేతు ట్రాన్సిట్ అవ్వడము, ఇదంతా కూడాను మీకు వివాహ విషయంలో ఇబ్బందులు, అట్లానే మానసికంగా కూడా మీరు కొంత మార్పు, అంటే మీ మనస్తత్వానికి కొంత అంటే మీరు ఏదైతే నమ్ముతారో అదే కరెక్ట్ అని కాకపోవడము, అది దా విషయంలో అంటే మీ నమ్మకాలు, విలువలు, వీటి విషయంలో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బంధువులతోటి
ఆకస్మికంగా కొంత గొడవలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవర్ మీనం వాళ్ళకి చెప్పే సలహా ఏంటంటే మీ పని మీరు చూసుకోవాలి. సో అంటే మీరు ఎవరి సలహాలు తీసుకోవద్దు, ఎవరికి సలహాలు ఇవ్వద్దు. అట్లానే శుభకార్యాలకు అనుకూలత బాగుంది, ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, మానిటరీ గెయిన్స్ బాగున్నాయి. పెళ్ళి అయ్యే పెళ్ళి చేసుకుందాము, వివాహానికి సంబంధించి ఇబ్బందులు అడ్డంకులు వచ్చినా కూడా తర్వాత అంటే ఇటువంటి ఇబ్బందులు వచ్చినా కూడాను మ్యారేజ్కి అనుకూలత బాగుందనే చెప్పచ్చు. సో మీరు ఏంటంటే ముఖ్యంగా మీడియా అండ్ డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎంటర్టైన్మెంటు ఇటువంటి మీడియా సంస్థల్లో ఉన్న వాళ్ళకి అనుకూలత బాగుంది. ఫారెన్ ట్రావెల్కి సంబంధించి అడ్డంకులు ఉన్నాయి. విద్యలో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇబ్బందులు అడ్డంకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్గా కూడా మీరు కొంత అడ్జస్ట్ అవ్వడము, కష్టపడము, అడ్జస్ట్ చేసుకోవడము అనేది కొంతవరకు కనిపిస్తోంది. సో కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బంధువులు, బంధువుల కోసం ఖర్చులు, బంధువులతో అంటే ఈ ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభకార్యాలు ఇంట్లోవి బంధువులవి, బంధువులతో కలవడము, మీకు నచ్చినా నచ్చకపోయినా అటువంటి విషయాల్లో పార్టిసిపేట్ చేయడము అండ్ ఇటువంటి వాటి కోసం ఖర్చు పెట్టడము, కష్టపడము అనేది కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఈ మీనరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, ట్రావెలింగ్ ఎక్కువ ఉంది. ఎప్పుడు ప్రయాణాలు కనిపిస్తూనే ఉంటాయి. సంవత్సరం అంతా కూడాను ఏదో ఒక దానికి ఒక టెంపుల్ విజిట్ చేయడమో, పెళ్ళికనో, పేరెంటానికనో తిరుగుతూనే ఉంటారు. సో మీకు కూడా మ్యారేజ్ కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రాపర్టీస్ పరంగా ఎవరైనా అమ్మాలనుకుంటే వాటి ద్వారా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఫైనాన్షియల్ గెయిన్స్ ఉన్నా కూడాను ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. మీరు ఏంటంటే నవగ్రహ స్తోత్రము చదువుకోవడం ద్వారా కొంత ఇటువంటి నెగిటివ్ ఫలితాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఇది 12 రాశుల వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉండే శుభాశుభ ఫలితాలు ఈ విధంగా చెప్పచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, బై.